నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అయితే నా తమ్ముడు ఎలా చనిపోయాడు? వీడు గొళ్ళంతా పొగరారా? నా బండిలో ఎక్కించుకుంటే ఆ ప్రాణానికి నేనే గ్యారంటీ అని చెప్పావు, మరి ఎలా చనిపోయాడు రా? బండిని పగలగొట్టండి. నువ్వు ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పావు కదా. బండి బండికి ఏమైందంటే ఏం చేస్తావు? సింగం, నేను చెప్తే విన్నావా? ఏంట్రయ్, నీ తమ్ముడు ఏమైనా యోగ్యుడు అనుకున్నావా? వాడొక పోరం పోకురా, వాడిని నడి రోడ్లో నిలబెట్టి అమ్మాయిల చేత రాళ్లతో కొట్టి చంపించాడు. రేయ్, అంబులెన్స్ పక్కన ఉన్నది కాబట్టి మీరు ఎంతసేపు కొట్టం ఓర్చుకున్నాడు. అదే లేకపోతే నిన్ను నిలువున చీలేసేవాడు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీకు తెలియదు కదా. మీరు అమ్ముడు పోయారా? ఎవడ దగ్గరకు పడితే వాడి దగ్గరకు పోయి చేయి చాపండి. వదిలిపెట్టను రా నిన్ను. విష్ణు, ప్రతీకారం అనేది దేనికి పరిష్కారం కాదు. స్నేహం కంటే విలువైన ఆయుధం ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటే మన్నించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. జరిగిన విషయాన్ని కంప్లైంట్గా పోలీస్ స్టేషన్లో రాసిచ్చి నీ పని నువ్వు చూసుకో. మనకిది ఒకటే కాదు, చాలా పనులున్నాయి విష్ణు. మన ధ్యాసంతా వాడి మీద పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. సరే సార్. హలో, ఏ ఏరియా? సరే, ఇప్పుడే వస్తున్నా. ఏంటి డెలివరీ కేసు అంటా? త్వరగా వెళ్ళు వెళ్ళు. జాగ్రత్తగా ఉండండి. పెద్దన్న బండి ది. జయకుమార్ అన్న, మన బండి నువ్వు తీసుకో. అలాగేనా. సింగం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే. సార్, ఏంటి ఏం కావాలి? కంప్లైంట్ ఎవరి మీద? మిస్టర్ మంత్రి నారాయణ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వే అతని తమ్ముణ్ణి చంపావని. రేయ్, నేనే నిన్ను లోపలేయాలనుకున్నాను, నువ్వే వెతుక్కుంటొచ్చావు. ఓ, వెళ్ళి కూర్చో. పోవయ్యా. పాత కక్షతో చంపేశావు, పెద్ద క్రిమినల్ రా నువ్వు.